ఒకవేళ నేను చచ్చిపోతే నా జాతి కేసీఆర్ ను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టండి అని లంబాడి సోదరులకు విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం కాదా? సిరిసిల్లలో మహేందర్ యాదవ్ అనే ఒక యాదవుల బిడ్డ చదువుకొని ఉద్యోగం రాక నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా? కేసీఆర్ బిడ్డ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మన యాదవుల బిడ్డ उद्योग राक आत्म बलिदान निजंगादा? पोयिन वारमे नागार्जुन सागर लो हिल कॉलनी लो रवि कुमार अने प्राइवेट टीचर ओक दलित बिड्ड पाठशालालु बंद अवडं वल्ल जीतं राक कुटुंबान्नि नडपडानिकि इब्बंदि अयिते राष्ट्र प्रभुत्वं सहायं अंदिंचकपोवडं वल्ल रवि कुमार फ्यान कु उरेसुकोनि चचिपोते भार्य कालवलु दुंकि चचिपोयिंदि। భార్య భర్తలు ఇద్దరు చచ్చిపోవడం వల్ల ఇద్దరు పిల్లలు 4 సంవత్సరాల కూతురు 6 సంవత్సరాల కొడుకు అనాథ హిల్ కాలనీలో ఉంటే కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఈ సన్నాసి మంత్రులు 100 మంది ఎమ్మెల్యేలు పందులక మన సందులలో తిరుగుతున్నారు, ఒక్క నా కొడుకన్న పోయి ఆ రవి కుమార్ పిల్లల్ని పలకరించిందా? కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందా? నేను అడుగుతున్నా రాష్ట్రం కోసం దళితులు గిరిజనులు బలైన వర్గాల బిడ్డలే 1200 మంది చచ్చిపోయారు, ఒక్క ఎల్మోడు కూడా జావలే, ఒక్క కేసీఆర్ చుట్టం జావలే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ మన బిడ్డలే జావాలనా? మన దళితులు మన గిరిజనులు మన బలైన వర్గాల బిడ్డలే జావాలనా? ఎంతకాలం మనం జావాలే? ఆయన రాజ్యం మేల్కోవాలని నేను అడుగుతున్నా. ఇయాల జానారెడ్డి గారు గెలుస్తే बंदर तोटी का मारने शासन सभा गाली पेटर का बटे नाटन मोक वृक्षमेंबटे इला दाने नरकाल गज्वल गुडल सन्नासी बैलदेरे इंतकंटे मुझे 60 रोजल चूस्त ఊర్ల 200 ఓట్లు ఉంటే 300 మంది అడుక్కునే నా కొడుకులు వచ్చారు సంక్రాంతి పండుగ పూట గంగరేజోలు వచ్చినప్పుడు. ఇగో ఇద్దరు లంగలు తిరుగుతున్నారు ఇట్లకెళ్ళి, ఒకని పేరు నల్లమోతు భాస్కర్రావు, రెండోని పేరు గుత్తా సుఖేందర్రెడ్డి. నల్లమోతు భాస్కర్రావు ఎవడయ్యా? బంట్రోతు లాంటోడు. అట్లాంటోనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇవాళ బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతాడు జానారెడ్డిని వెన్నుపోటు ఒడిస్తాను. ఇదేనా నీ నీతిని జాతని భాస్కరరావు గారిని నేను అడుగుతున్నా, ఇదేనా పద్ధతి? గుత్తా సుఖేందర్రెడ్డికి 2009 లో టికెట్ ఇవ్వక రాజకీయం అర్థం కాక దిక్కుదోచని పరిస్థితిలో ఉంటే ఇంటికొయి భుజం మీద చేయేసి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చి అనా పైసలు ఇకుట 2 సార్లు ఎంపిం చేస్తే ఆ పదవిని కేసీఆర్ కు తాకవంటి పెట్టి అమ్ముడు పోయి ఇయాల జానారెడ్డి గారిని ఓడిస్తాని ఇక్కడ తిరుగుతున్నాడు. ఇదేనా నీ మిత్ర ధర్మమని సుఖేందర్రెడ్డి గారిని అడుగుతున్నా? మిత్ర దోహి కుక్త సుఖేందర్రెడ్డి, ఇది న్యాయమాన్ నేను అడుగుతున్నా. ఒకడు నమ్మక ద్రోహి అయితే ఇంకొకడు మిత్ర ద్రోహి. ఇయాల వాళ్ళందరూ సంచులాల మూటలు తీసుకొని ఇక్కడికెళ్ళ తిరుగుతారు, ఓట్లు కొంటారంట, జానారెడ్డిని ఓడిస్తారంట. నేను అడుగుతున్న తుమ్మడం గ్రామ యువకులారా, వల్లభ నాయకత్వంలో మీరందరూ మీరు నాటిన వృక్షాన్ని రంగసాయిరెడ్డి గారు కూడా జానారెడ్డి గారి సమకాలికుడు. జానారెడ్డి గారంత నీతిగా నిజాయితీగా ఈ గ్రామాలకు ఈ ప్రాంతానికి సేవలు అందించినోడు. ఇయాల వాళ్ళందరికీ బయటికి వచ్చి ఎండకు నిలబడి ఓట్లు అడగాల్సిన పని లేదు. జానారెడ్డి గారికి హోదాలో ఎమ్మెల్యే పదవి వస్తే మార్పు లేదు. రంగసాయిరెడ్డి గారికి ఊర్లో మెజారిటీ వస్తే ఇంకో 100 ఎకరాల భూమి వచ్చేది లేదు. కానీ ఎందుకు ఇయాల వాళ్ళు బయటకు వచ్చారు? ఎందుకు ఇయాల వాళ్ళు బయటకు వచ్చి మీ మధ్యలో నిలబడ్డారు? ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం 4 కోట్ల ప్రజలు నాగార్జున సాగర్ వైపు చూస్తున్నారు. ఈ ప్రజలు ఇయ్యబోయే తీర్పును నిశితంగా గమనిస్తున్నారు. మూటలతో ముఠాలతో మందుతో మధ్యంలో ముంచి మత్తులో ముంచి మీ ఓట్లు మీ కొనుగోలు చేయాలని చూస్తున్న కేసీఆర్ కు అనుకూలంగా ఉంటారా? పేద ప్రజల పక్షాన నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన జానారెడ్డి గారి పక్షాన ఉంటారా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇవాళ మీ తీర్పు కోసం చూస్తున్నారు. ఇయాల మనం ఇయ్యబోయే తీర్పు తెలంగాణ రాజకీయాలలో పెను తుఫాను తీసుకురాబోతుంది. ఇయాల మనం ఇయ్యబోయే తీర్పు
తెలంగాణ సమాజానికి ఒక పెద్ద దిక్కుని ఇవ్వబోతుంది. ఇయాల మనం ఇయ్యబోయే తీర్పు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించినమని కృతజ్ఞతతో మనము వారికి సరైన గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మిత్రులారా ఈ ప్రాంతంలో ఏదైనా జరిగిందంటే అది జానారెడ్డి గారి హయాంలో జరిగింది. ఇండ్లైనా పడైనా గుడైనా నీళ్ల ట్యాంక్ అయినా రోడ్ అయినా సిసి రోడ్ అయినా ఇంటికింటికి నల్ల నీళ్ళైనా 2 లక్షల ఎకరాలకు నీళ్లు వారినా ఇవన్నీ జానారెడ్డి గారు ఉన్నప్పుడే జరిగినాయి. గతంలో చేసింది జానారెడ్డి, భవిష్యత్తులో చేయబోయేది కూడా జానారెడ్డి. ఇవాళ మీ పెన్షన్లు తీస్తామని భయపెడుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, పెద్దలు ఎట్లాగో మీకు ఇక్కడ పెద్ద దిక్కు రంగసాయి రెడ్డి గారు ఉంటారు. ఒకవేళ ఎవరిదైనా పెన్షన్ పోయినట్టు ఉంటే జానారెడ్డి ఇద్దరు కొడుకులు అరగంట మీ దగ్గరకు వస్తారు. 2 గంటలు ఇస్తే జానారెడ్డి పెద్ద కొడుక్క మీ దండగా నేను ఉంటా. ఎవరైనా మీ పెన్షన్ తీసినా మీ రైతు బంధు పథకం రద్దు చేసినా మీ కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వకపోతే ఇదే తుమ్మల జోరత్తల గుడికాడ ఈ నీళ్ల ట్యాంకు కాడ లాగుల తొండలిచ్చి కొట్టే బాధ్యత నాది. ఎవరైనా మీ పెన్షన్ మీద చెయ్యేస్తే ఈపు ఇమానం మూత మోగుతుంది, ఈపులకు సున్నం పెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్న ఎవ్వరు పేదోళ్ళు అధైర్యపడాల్సిన పని లేదు. మన పెద్దల్ని జానారెడ్డి గారిని గెలిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరంతా సిద్ధమైన జానారెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధం అన్న వాళ్ళు అందరు సేపు పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం.